హలో అండి, వెల్కమ్ టు తంబోలా టీవీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఒక ఫేమస్ సపోర్టింగ్ రోల్ ఆర్టిస్ట్ అండి. తను మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. సో తను ఈరోజు మన ముందున్నారు, తనతో మాట్లాడి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, శ్రీసుధ గారు. హాయ్, వెల్కమ్ టు తంబోలా టీవీ. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, ప్రస్తుతానికి చాలా బాగున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బిజీ మూవీస్ ఏమైనా నడుస్తున్నాయి? నడవట్లేదు, వెళ్తూ ఉన్నాయి. సో డిలీరియం పోస్ట్ చాలా బాగుందండి. అంటే ఐ మీన్ ఆ పిక్ చూసి కొంచెం ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నాం. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అంటే డైరెక్టర్ ఇక్కడ అతనే హరిప్రసాద్ అని, ప్రొడ్యూసర్స్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐ వాళ్ళు. ఓకే, సో ఇది క్యాన్స్ కి వెళ్ళిందా అండి? ఇంకా వెళ్ళలేదు, ఇది వెళ్ళలేదు. నేను ప్రొడ్యూస్ చేసింది వెళ్ళింది కాన్స్ ఫిలిం ఫెస్టివల్కి. మీరు ప్రొడ్యూస్? నేను ప్రొడ్యూస్ చేశాను, అది కూడా 3 ఇయర్స్ బ్యాక్. ఎస్టెల్లా అని నేను రవి ప్రకాష్ గారు ఇద్దరం చేశాము. ఓకే, రవి ప్రకాష్ గారేనా, రవివర్మ. రవివర్మ. సో మీరు మూవీస్కి ఎలా వచ్చారండి? ఫిలిం బ్యాక్గ్రౌండ్? ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బ్లంట్గా వచ్చాను అంతే. ఫ్లూక్లో వెళ్తాము, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేకపోతే వెనక్కి వచ్చేద్దామన్న దీంతో వచ్చా. బేసిక్గా చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ మీద ఫస్ట్ లెవెల్లోనే ఉండేదాన్ని. సో ఆ ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది కదా, మనం ఏ స్టాండర్డ్స్కి వెళ్ళినా మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సడన్గా మనం అటు ఒక లుక్ వేస్తాం. సో అలా సడన్గా ఒక కోడైరెక్టర్ వచ్చి అడిగారు, కోడైరెక్టర్ కాదు, అతను రైటర్ అన్నమాట. వచ్చి అడిగారు, చేస్తావా ఇట్లా ఒక ఫేమస్ డైరెక్టర్కి డాటర్గా చేయాలి, కాకపోతే దానికి వర్క్షాప్స్కి ఇట్లా అటెండ్ అవ్వాలి అంటే. వర్క్షాప్స్ అవన్నీ నాకు కుదరదండి, ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్ ఉంది. అప్పుడు నేను ఇంకా జాబ్ చేస్తున్నాను హాస్పిటల్లో. సో కుదరదు నేను, అంటే అవును నేను ఫిజియోథెరపీ డాక్టర్. ఓకే, కుదరదండి అంటే సరే చూద్దాంలేండి అని గేవ్ అడ్వాన్స్ అండ్ బ్లాక్ ద డేట్స్. కానీ తర్వాత ముందు చెప్పిన మాట తర్వాత లేకుండా లేక కంపల్సరీ మీరు రావాల్సిందే వర్క్షాప్స్కి, కుదరదు అది ఇది అని అంటే కుదరదండి, మీ డబ్బులు మీరు తీసేసుకోండి అన్న. బట్ ఈ రిజెక్టెడ్ మనీ తీసుకోలేదు, కానీ దే సెలెక్టెడ్ సమ్ అదర్ వన్ అండ్ నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే హౌ డిడ్ దే అప్రోచ్ యు? హౌ డు దే నో దట్ మీరు యాక్టింగ్ చేస్తారు? నేను యాక్టింగ్ చేస్తానన్న నాకు జీరియాట్రిక్ పేషెంట్ ఒక డైరెక్టర్. ఓకే, జీరియాట్రిక్ పేషెంట్. జీరియాట్రిక్ పేషెంట్ అదే ఇప్పుడు ఆ డైరెక్టర్, ఆ పేషెంటే ఒక పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. ఆయన చెప్పారండి, ఇట్లా ఒక అమ్మాయి ఉంది చాలా బాగా చేస్తుంది, తనకి ఇంట్రెస్టే ఉంది. నేను మాట్లాడినప్పుడు యాక్టివ్గా ఉంటాం కదా అండ్ నేను చెప్తూ ఉంటాం వాళ్ళకు, మనం చేస్తున్నాను సేపు ఏదో ఒక డిస్కషన్లో ఉంటాం కదా. సో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఏంటి ఎక్కడ ఏంటి అంటే ముసలోళ్ళకి ఉంటుంది కదా టైం పాస్. సో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఇది ఇదండి, నాకు చిన్నప్పుడు కూడా ఇలా ఉంది. ఎందుకంటే ఆయన ఫేమస్ డైరెక్టర్, సో ఆబ్వియస్లీ మనం డిస్కషన్ నేనే తీశాను, ఆయనేం అడగలేదు, నేనే అడిగాను. అడిగితే ఇట్లా ఇట్లా ఉంది, పోనీ మా సినిమా ఉంది చేస్తావా నా కూతురుగా అంటే అయ్యో ఎందుకు చేయను అని. అక్కడ అలా స్టార్ట్ అయింది మా కాన్వర్సేషన్. ఇంట్రెస్టెడా అంటే నేను చిన్నప్పుడు ఇలా ఇలా చేశానని. ఆయన నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు మళ్ళీ నా పాత చిన్నప్పుడు ఫొటోస్, నా డ్రామా ఫొటోస్ అవన్నీ చూపించాను, ఇలా ఇలా ఉంది నేను చేస్తానంటే. మరి ఇంకేంటమ్మా మరి శుభ్రంగా చెయ్యు అని చెప్పి మా డైరెక్టర్ని పంపిస్తాను అని చెప్పి పంపించారు. సో ఈవెన్ హీ ఆల్సో లైక్ ఒక యాక్ట్ ఉన్నారు సరిపోతారు డాక్టర్గా అని చెప్పి అలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ సినిమాకి వర్క్ చేసిన కో డైరెక్టర్ నెక్స్ట్ దమ్ముకి వాటికి ఫార్వర్డ్ చేశారు. దానికి మీరు చేయలేదు? దాని తర్వాత సో నాకు రావడం ఎంట్రీ ఒక మైనస్తో ఎంటర్ అయ్యాను. సో నెక్స్ట్ ఈడో రకం ఆడో రకం? లేదండి, ఫస్ట్ నేను చేసింది దమ్ము. దమ్ము, బాడీ గార్డ్, రెబల్, ఇవన్నీ నాకు పారలల్గా ఒక డేట్ తర్వాత ఒక డేట్లో నేను ఆల్మోస్ట్ ఒక సీక్వెన్స్లో నేను చేసుకుని కమిట్ అయిన ఫిలిమ్స్. ఇంకా సినిమాలో ఒక సినిమా ఇస్తే ఆ సినిమాకి వర్క్ చేసిన ఏడీలు కానీ కోడ్ యాక్టర్స్ కానీ ఇక్కడ ఈ క్యాస్టింగ్లో ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఆ సినిమాకి పనికొస్తుంది, వెన్ యు ఆర్ ఇన్ నీడీ. సో అలా ఫార్వర్డ్ చేసుకుంటూ ట్రావెల్ అయితే వచ్చాను ఇప్పటికి ఇలా. సో మీరు బేసికల్లీ ఫ్రమ్ హైదరాబాద్? లేదంటే ఎక్కడ? లేదండి, మై నేటివ్ ఇస్ గుంటూరు. నేను గుంటూరు అమ్మాయి. మీ ఎడ్యుకేషన్? ఇక్కడ ఎడ్యుకేషన్ కా ఎడ్యుకేషన్ గానే వచ్చాను, బ్యాచిలర్స్కి వచ్చాను నేను ఇక్కడ. ఓకే, సో వచ్చి ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ చేసుకుంటున్నాను, ఇంకప్పుడు ఇందులోకి ఎంటర్ అయ్యాను. బ్యాచిలర్స్ ఇక్కడ చేసి ఫిజియోథెరపీ ఇక్కడ హైదరాబాద్లోనే సుశ్రుత కాలేజ్. ఓకే ఓకే, సో దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ? చేసుకుంటున్నాను, ఇప్పుడు చేయట్లేదు. అంటే బిజీ అయిపోయారు మూవీస్లో? బిజీ అయ్యానని అది క్విట్ చేశాను. బిజీ అయిన తర్వాత అది క్విట్ చేయడంతో నాకు ఇక్కడ ఖాళీ అయిపోయాను, పూర్తిగా ఖాళీ అయిపోయాను. మధ్యలో రేపు మంచిగా చేద్దాము, ఇంకా చిన్న చిన్నవి కాదు. నేను చేసిన ప్రతి ఫిలిం సింగిల్ సీన్, వన్ సీన్, వన్ డే,
మ్యాక్సిమమ్ నేను లెంగ్దీ రోల్స్ చేసింది వేళ మీద లెక్క పెట్టచ్చు ఒక 4-5 ఫిలిమ్స్ అంతే. ఓకే. సో ఇలా కాదు, ఇప్పుడు బాగా వచ్చింది కదా, మనం కొంచెం మంచి రోల్స్ చేద్దాం అనేటప్పటికి ఆ ఉన్నవి కూడా పోయినాయి. అంటే మీరు ఐ మీన్ చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు కదా, సో వాటి మీద బేస్ అయిపోయి ఎలా మీరు మీ యూనో రెగ్యులర్ ప్రొఫెషన్ని లైక్ తీసుకున్నారు? అది ఇంకంతే, మన కర్మ అంటారు కదా. ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ మీదే వచ్చాను. బట్ వచ్చిన తర్వాత అవతల వాళ్ళకు కూడా మనల్ని కాస్ట్ చేయాలన్న ఇది రా తెలియాలి కదా. సో మనం ఏదన్నా లెంగ్దీ రోల్ చేసి ఉండాలి, మనల్ని ఒక లెంగ్దీ రోల్కి వాళ్ళు ప్రిఫర్ చేయాలంటే నాకు అంత రాలేదు బేసిక్గా ఫస్ట్ పీరియడ్స్లో. ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను అట్లా. లక్కీగా మనకు ఒకటి రెండు ప్రాజెక్ట్స్ కొంచెం హిట్లు పడ్డాయి. లక్కీ ఏం కాలేదు, చాలా వచ్చినాయి హిట్లు. అంటే మంచి క్రేజ్ వచ్చింది, క్రేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డి బాగా క్రేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్, నాట్ ఈవెన్ 5 మినిట్స్, 3 మినిట్స్, బట్ 3 మినిట్స్ నేను అంత వెళ్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్టు. అవును, ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేసినా నన్ను ఏ సినిమా ఎవరు గుర్తుపట్టరు. వెళ్తే ఆ అర్జున్ రెడ్డి అంటారు. అది బాగుంటుంది కానీ అదొక్కటే కాదు కదా, ఇంకా బాగా ఎక్కువ చేయాలి, ఇంకా బాగా వేరే ఏదైనా ఫిలింలో మంచి రోల్ పడాలి. అంటే ఆపర్చునిటీస్ రాకపోవడానికి రీజన్స్ ఏంటంటారు? మేబీ రీజన్ అదే చెప్పాను ఇప్పుడు, మన లేదంటే పిఆర్ ఏం కాదులేండి. పిఆర్ ఏను, మన సినిమాలే మంచి పిఆర్, ఇంకా మనకు కొత్త పిఆర్ ఏం అక్కర్లేదు. మనం చేసే సినిమాలే మన రిఫరెన్స్లు, అవి చూసే మనకు పిలుస్తున్నారు. స్టార్టింగ్లో మనకి పిఆర్ కావాలి, ఎందుకంటే మనకు ఒక ఇంట్రడక్షన్ ఏం లేదు కాబట్టి అప్పుడు మనకు పిఆర్ అవసరం. ఇప్పుడు అక్కర్లేదు, బట్ అలా అని కాదు, రీజన్ అంటే ఏమో తెలియదు, ఆ డైరెక్టర్స్ని అడగాలి ఎందుకు కాస్ట్ చేయట్లేదు. అంటే ఏదైనా వచ్చి మీకు రోల్స్ నచ్చక మీరేమన్నా లైట్ తీసుకుంటున్నారా? అలా ఏం లేదు, నేను ఒక్కటే సినిమాకి అలా రిజెక్ట్ చేసింది, రామ్ ఫిలింకి నేను రిజెక్ట్ చేశాను అంతే. కరుణాకరన్ సినిమా జరుగుతుంది అప్పుడు, ఓకే, ఆ సినిమాకి అక్కగా చేయమన్నారు. రామ్ కరుణాకరన్ రామ్కి నేను అక్కగా అసలు చేయనే చేయను, ఈజ్ మై క్రష్, హౌ కెన్ ఐ డూ ఇట్ అన్న, అదొక్కటే నా రిజెక్షన్, ఇంకెక్కడ నేను రిజెక్ట్ చేయలేదు. ఎవ్రీ రోల్ ఐ డిడ్, కొన్ని ఫిలిమ్స్లో నాకు వ్యాంప్ రోల్స్ అడిగారు, అది చేశాను నేను, లైక్ అర్జున్ రెడ్డిలో ఇలా ఉంటుందన్నారు. పర్వాలేదు చేస్తానన్నాను, స్క్రీన్ ఎక్స్పోజింగ్ లేదు ఏం లేదు, ఇట్స్ అ సీన్ అంతే, నేను చేస్తానన్నా. బికాజ్ ఐ ఆల్రెడీ డిడ్ విత్ సేమ్ విజయ్ దేవరకొండ గారు, అవిడే సుబ్రహ్మణ్యంలో చేశాను. సో నేను చేస్తాను, నాకు ఓకే పర్వాలేదు అని చెప్పా. ఎవడే సుబ్రహ్మణ్యం కూడా మంచి, అది కూడా యూట్యూబ్కి బాగా వెళ్ళింది. యాక్చువల్లీ డిలీటెడ్ సీన్ అది, ఫస్ట్ నేను థియేటర్కి వెళ్ళి చూసుకుంటే సీన్ లేదు, ఎడిట్ చేసా బయటకు వచ్చి ఇదేంటో ఇంత కష్టపడి. తర్వాత అది కొంచెం, తర్వాత మళ్ళీ 3 డేస్కే యాడ్ చేశారు సినిమాలో. తర్వాత అది యూట్యూబ్లో చాలా బాగా వెళ్ళింది, యూట్యూబ్లో చాలా బాగా వెళ్ళింది, యూట్యూబ్లో. సో అందుకే యూట్యూబ్ని నమ్ముకున్న తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేద్దాం కొంచెం అని చెప్పి అలా వచ్చిందే అద్దిల్లు. ఓకే, అద్దిల్లు షార్ట్ ఫిలిం చాలా బాగా అప్లాజెస్ వచ్చినాయి నాకు, అందరు అప్రిషియేషన్ అందరు ఇచ్చారు. అనుకున్నా ఓకే బాగుంది, ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు యూట్యూబ్లో అయితే సినిమా, అంటే మళ్ళీ మనం దాన్ని డౌన్లోడ్ చేయాలి అలా అనుకొని ఆల్మోస్ట్ 7 షార్ట్ ఫిలిమ్స్ చేశాను నేను సోఫార్. 7 షార్ట్ ఫిలిమ్స్లో 5 షార్ట్ ఫిలిమ్స్ రిలీజ్ అయినాయి, 5 షార్ట్ ఫిలిమ్స్ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి అవార్డ్స్ వచ్చిన ఫిలిమ్సే, ఇంకా 2 రెడీగా ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతే చూడాలి. అంటే మీరు ప్రొడక్షన్ చేస్తున్నారా, డైరెక్షన్ చేస్తున్నారా, షార్ట్ ఫిలిమ్స్? లేదు, ప్రొడక్షన్ ఒక్కటే చేశాను, అది ఒక ఇంట్రెస్ట్ ఉండి చేద్దామని చేశాను. ఆ దెబ్బతో ఇంకొకసారి దాంట్లోకి వెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయాను, మనకు చేత కానీ మనం అందులోకి వెళ్ళకూడదు అని. బట్ అదొక ఇంట్రెస్ట్ పడిపోతుంది కదా, షేర్స్ గురించి అని కాదు, బేసిక్గా ఉంటుంది కదా మన మన హవా ఉంటుంది ప్రొడ్యూసర్ అంటే, దీని మీద నాకు నచ్చిన స్క్రిప్ట్ చేద్దాము ఒక్కటన్నా అలా అనుకుని చేశాను. అది సెట్లోకి వెళ్ళిన మొత్తం అంతా ఫ్లాట్ అయిపోయింది, గొద్దులే అనుకున్నా. సో అదొకటే నేను ప్రొడ్యూస్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మీకు అంటే టోటలీ ఏం ఆపర్చునిటీస్ రావట్లేదా, లేదంటే మీరు ఎలా ప్రయత్నిస్తారు? ఎందుకు రావట్లేదు, వస్తూనే ఉంటాయి, కాకపోతే మనకు నచ్చినవి రావు అంతే. సో మీరు రిజెక్ట్ చేస్తున్నారు స్టిల్? రిజెక్ట్ ఏం కాదులేండి, అయినా చేస్తూనే ఉన్నాను. ఒక్కటే అంటే ఓకే చేస్తాను, కాంబినేషన్ మాత్రం హీరోతో ఉండాలి. ఓకే, అదొక్కటి ప్రిఫరెన్స్ ఉంటుంది, హీరో కాంబినేషన్ అమ్మా అన్నాను కదా, ఓకే నేను చేసేస్తాను. So any role it is? Any role, you pick any role from my films. Okay. Either hero, hero compulsory undadu, without hero, meeru edi film teesina naaku hero lekkunda oka scene kuda undadu. Okka scene aina hero, hero gar undale. Chaala. Endante hero anagane at least raani chustu manam chustarle, ekkado degara fluke lo manam ellakapothama. Exactly. లక్కీ గా వచ్చినాయండి, నేనేం చూస్ చేసుకోలేదు. వాళ్ళు కాల్ చేసి చెప్పినప్పుడు ఇట్లా హీరోతో కాంబినేషన్ అమ్మాయి ఒక సీన్ ఉంది ఇట్లా చేస్తానండి, ఓకే సార్ చేస్తాను.
బట్ సపోర్టింగ్ రోల్స్లో కూడా మీరు ఆ ప్రిఫరెన్స్ పెట్టుకోవడం అనేది మీకు కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ పాయింట్ సమ్ టైమ్స్ అది మనకి బ్యాక్ కొంచెం నేరో ఆపర్చునిటీ అన్నిసార్లు దొరకదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఏ సినిమా అయినా కానీ ఈవెన్ ఏదైనా చిన్న సినిమాలు తీసినా కూడా నాకు అలానే ఉంది. హీరో కాంబినేషన్ మెయిన్ గోల్ ఏంటండి మీరు యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్స్లోనే ది బెస్ట్ సపోర్టింగ్ రోల్స్లోనే. సో యూ డోంట్ వాంట్ టు బి ఎ లీడ్ యాక్ట్రెస్? నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే వస్తే చేస్తాను, ఎందుకు రాదు. లైక్ ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్స్ లాగా వచ్చి సమ్ మెచ్యూర్డ్ ఉమెన్ రోల్స్ అట్లా వచ్చినాయి అనుకో, ఎందుకు చేయను, హ్యాపీగా చేసుకుంటా. నేను యాప్ట్ అయ్యి ఉండాలి కదా. మనం ఏంటో మనకు తెలియదా, పొద్దున్నేసి మనం అద్దంలో చూసుకుంటాం, మనం ఏంటో మనకు తెలుస్తుంది బా. అది మనం అనుకుంటున్నాం, డైరెక్టర్ అనుకోవాలిగా, మనకి యాప్ట్ అయ్యే స్క్రిప్ట్ మనకి రావాలి. సో ఎందుకు లేదు, ఇప్పుడు బాగా బ్రాడ్ మైండెడ్ అయిపోయారు ఇప్పుడు అంతా. సో వాళ్ళు కూడా ఇట్లా అదా ఇదా అన్నది, ఈ అమ్మాయి మెచ్యూర్డ్గా ఉంది, ఈ అమ్మాయి సెట్ అవుద్దా లేదా అన్నది ఇప్పుడు చేయట్లేదు. ఓకే బాగుంది, యాక్టింగ్ చేస్తుందా, సూట్ అవుతుందా, ఓకే డన్, విల్ గో. ఓకే, సో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ ఈ జర్నీలో? ఏదైనా బ్లంట్ రిజెక్షన్స్ కానీ లేదంటే అవి ఉంటాయండి. పేమెంట్స్ దగ్గర, రెమ్యునరేషన్ దగ్గర, అక్కడ ఉంటాయి. టైమింగ్స్ దగ్గర, వాడి దగ్గర ఉంటాయి. ఓకే, సో ఏదైనా రెమ్యునరేషన్ దగ్గర ఎవరైనా, రెమ్యునరేషన్ దగ్గర బాగా రిజెక్షన్స్ ఉంటాయి. మనం అడిగింది ఆబ్వియస్లీ ఇవ్వరు. సో అక్కడే నాకు చాలా పోయింది. ఓకే, అంటే బట్ మ్యాక్సిమం ఉండదు లేండి, రెమ్యునరేషన్ పార్ట్ దగ్గర నాకు ఎక్కువ ఉండదు. మరీ వాళ్ళు ఇక మనం అడిగిందే తక్కువ అడుగుతాము, ఆ తక్కువ అడిగిన దాంట్లో ఇంకా వాళ్ళు ఏదో చేయాలి మనం గీకాలి అనుకున్నప్పుడు ఇక వద్దులే స్వామి నీతో నాకు. సో అలాంటి ఏదైనా డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా? డైరెక్టర్ ఎందుకు మాట్లాడతారు, మేనేజర్స్ మాట్లాడతారు. నేను తర్వాత డైరెక్టర్తో మనం ఆ మాట గురించి డిస్కస్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఉండకపోవచ్చు. సో మధ్యలో ఏడీస్ మాట్లాడతారు. సో అట్లా అప్పటికి మ్యాక్సిమం నేనే తిరిగి ఇచ్చానండి, వాళ్ళే నాకు ఇవ్వలేదు. టూ మెంబర్స్ ఏడీస్కి నేనే గిఫ్ట్లు ఇచ్చాను, ఒకరికి ఫోన్ ఇచ్చాను ఒకరికి. సీరియస్లీ ఐ హ్యావ్ స్టిల్ నా దగ్గర అది ఉంది. ఏ మూవీస్ కండి? మూవీ పేరు చెప్తే మళ్ళీ ఎందుకు రే, మళ్ళీ ఆయన డైరెక్టర్ అవుతాడు, నా పేరు చెప్పావా అని అడుగుతాడు ఎందుకు. అయితే మొబైల్, ఒకరికి షూ కొనిచ్చాను, ఆడు ఎక్కడో ఆన్లైన్లో చూసుకున్నాడంట, షూ కొనిచ్చాను. మీకు ఆపర్చునిటీస్ ఇప్పించినందుకు కాదు, ఇప్పిస్తే నువ్వు ఇది కొనివి అని ముందే. బట్ మొబైల్ కొనిచ్చిన వాళ్ళు రీజనబుల్గా నాకు పాపం రెండు మూడు సినిమాలు ఇచ్చారు. ఓకే, డబ్బులు పోతే పోయినా మనం మూడు సినిమాల్లో ఫ్రేమ్లో కనిపించాం కదా అని హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఇది మాత్రం నాకు ఇవ్వలే అతను. ఇంకా పోయి డైరెక్టర్ దగ్గర అమ్మ చేయనంది సార్ అని చెప్పాడంట. ఎప్పుడో సార్ ఎక్కడో దగ్గర మనకు డైరెక్టర్ అప్రోచ్ అయినప్పుడు ఆయన అడిగారు, ఎందుకమ్మా నువ్వు చేయనన్నా అంటే కదా మా సినిమా అంటే, ఊరుకోండి సార్, మీ సినిమా చేయడం కోసమే నేను ఇంత ఖర్చు పెట్టాను. అట్ దట్ టైమ్ మై పేమెంట్ వాజ్ 15,000. అప్పుడు నేను 15,000గా నేను కొనిచ్చాను అతనికి. నో 7,800 ఎంత అయింది అంతలో నేను అంత ఇవ్వడం అంటే చాలా ఎక్కువ అది ఇచ్చాను. కొంతమందికి నా రెమ్యునరేషన్లో ఇంత కట్ చేసుకోండి అని చెప్పేదాన్ని. నాకు వద్దు, నాకు ఇంతే ఇవ్వండి, బట్ ది బెస్ట్ రోల్ ఇవ్వండి నాకు. సో అట్లా మంచి రోజులు వచ్చిందంటే డబ్బులు లేకుండా, అది కూడా మనకి సర్వైవల్ ప్రాబ్లం లేదు, మనకి ఇంట్లో కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి. సపోర్ట్ లేకపోతే ఇట్స్ వెరీ టఫ్, చాలా టఫ్. ఇది అనుకుని చూసినంత ఈజీ అయితే కాదు. నేను ఫస్ట్ చూసినప్పుడు బచ్చా ఈజీ అయ్యలే ఏముంది అనుకున్నా, బికాజ్ మన కాలేజ్లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఉండవు కాబట్టి. అప్పుడు ఏంటంటే మాకు టాలెంట్ ఉందా, డ్యాన్స్ బాగా చేస్తున్నావా, యాక్టింగ్ బాగా చేస్తున్నావా, మన ప్లాట్ఫామ్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది ఉంటుంది అక్కడ ఆల్రెడీ. ఓకే, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అంట, బట్ ఇక్కడ అలా కాదు కదా. బట్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది, నేను వచ్చిన పీరియడ్ డిఫరెంట్, ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆడిషన్స్ తీస్తున్నారు, లేదు ఫ్రెష్ కాదు ఈ అమ్మాయి ఆల్రెడీ చేసింది ఫిలిమ్స్ అంటే, అట్లీస్ట్ ప్రీవియస్ ఫిలిమ్స్ క్లిప్పింగ్స్ తీసి చూసుకొని ఒక చేస్తుందా లేదా, లేదు అట్లీస్ట్ ఒక డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో 10 నిమిషాలు కూర్చోబెట్టి అమ్మాయి ఎట్లా మాట్లాడుతుంది, షీ కెన్ డూ దిస్ యాక్టివిటీ అన్నాడు, అలా చూసన్నా వాళ్ళు పిక్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా చేంజ్ అయింది, ఇట్స్ గుడ్ నో. సో సందీప్ రెడ్డి వంగ గారితో మీకు మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఎలా అంటే ఆ కో డైరెక్టర్ ఎవడ సుబ్రహ్మణ్యం కో డైరెక్టర్ ఒకటే గిరి సార్, ఆయన ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నారు తమిళ్లో, కానీ తమిళ్లో నాకు ఛాన్స్ ఇవ్వలే. అయ్యా అదే కదా, ఆయన కో డైరెక్టర్ చేసినప్పుడు హీ రిఫర్డ్ మీ ఫర్ సందీప్ సార్ ఫిలిం, బట్ ఆయన డైరెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు తను ఏ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు? తమిళ్లో సేమ్ అర్జున్ రెడ్డి. ఓకే ఓకే, గిరీష్ అయ్యా
తమిళ్లో మనకు బాలా తీస్తున్నారు అని చెప్పి లేదు అది ఎప్పుడో పోయింది షెల్ అయిపోయింది మూవీ పక్కకు మొత్తం ఎప్పుడో తీసేశారు ఈయన డైరెక్షన్ అయిపోయింది సినిమా కూడా ఎట్టు రిలీజ్ నాకు అందులో ఇవ్వలేదు మీరు అడిగి తెలుసుకున్నారండి అండ్ నాకు తెలిసేటప్పటికే లేట్ అయింది ఆయన చేస్తున్నారన్నప్పుడే లేట్ అయింది నేను అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేస్తే నేను ఇలా చేస్తున్నాను తమిళ అంటే నాకు చెప్తారా అనండి నేను అర్జున్ రెడ్డే చేస్తున్నా అన్నారు అయితే నేను అదే చేస్తున్నానా అని అంటే లేదు అది అయిపోయింది షూట్ కూడా అయిపోయింది అన్నారు సో ఐ ఫెల్ట్ బ్యాడ్ అదేంటి అనుకున్నా ఫ్రెండ్స్ బట్ ఎనీ హౌ ఐ గాట్ అర్జున్ రెడ్డి ఆయన ఇచ్చిన ఈ క్రెడిట్ చాలు నాకు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయండి బాగున్నాయి మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది ఎందుకంటే అలాంటి రోల్ చేసిన తర్వాత అందరూ అలాంటి రోల్సే అడుగుతారు అది కామన్ అది బట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఐ రిజెక్టెడ్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్గా రిజెక్టెడ్ కొన్ని ఫిలిమ్స్ మరీ రిపీట్ అయిపోకూడదు ఒక ఫిలిం నాకు నేను ఇది కూడా చేయగలను చెప్పుకోవడానికి ఒక ఫిలిం బట్ అలాంటిది ఇంకొక చేంజ్ ఓవర్ ఇంకొకటి బట్ అన్నీ చేయలేం కదా సో మీ స్ట్రీమ్ మారిపోతుంది టోటలీ నేను అందుకు కాదు కదా వచ్చింది అన్నీ చేయగలను అని చెప్పుకోవడానికే వచ్చాను ఎగ్జాక్ట్లీ సో మీకు ఈ ఆపర్చునిటీస్ రాకపోవడం వల్లనో లేదంటే కొంచెం గ్యాప్ రావడం వల్లనో మీకు మళ్ళీ ఫిజియోథెరపీకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఏమని అనిపించింది అనిపించలేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి అనిపించలేదు గ్యాప్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది నాకు ఒక ఆర్టిస్ట్కి 1.5 ఇయర్ గ్యాప్ అంటే ఒక మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ సినిమా గెట్ బ్యాక్ అవ్వడానికి 5 ఇయర్స్ కెరీర్ అనుకోవచ్చు 3 to 5 ఇయర్స్ కెరీర్ అనుకోవచ్చు మళ్ళీ అన్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అందరు డైరెక్టర్స్కి మెసేజ్ చేసి మళ్ళీ ఏడీలకి మెసేజ్ చేసి నేను అదాని ఉన్నాను ఇక్కడ నన్ను గుర్తుపెట్టుకోండి అని అయితే సంథింగ్ ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి కదా వాళ్ళకి పంపించుకొని ఐమ్ దేర్ హియర్ అని చెప్పి మళ్ళీ ఫేస్బుక్ లాగిన్ అయ్యి అట్లా అగైన్ ఐ స్టార్టెడ్ సో 1.5 ఇయర్ నాకు మధ్యలో బాగా గ్యాప్ వచ్చింది బట్ బ్యాక్ వెళ్ళాలని అనిపించలేదు ఇంకా కొంచెం ట్రై చేద్దాం ఇంకా బాగా ట్రై చేద్దాం సంథింగ్ వీ హ్యావ్ టు డూ సో పోర్ట్ఫోలియో ప్లాన్ చేద్దామా ఇప్పుడు ఎలా ఉన్నాను అందరికీ మళ్ళీ తెలియాలి కదా అని మళ్ళీ ఆ ఆల్టర్నేట్ మళ్ళీ ఇంకా చూసాం సో ఇంత ఇంట్రెస్ట్కి ఇన్స్పిరేషన్ ఎవరండి ఏ ఇన్స్పిరేషన్ ఎవరు లేరు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఇంట్రెస్ట్ అంతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఎల్కేజీ నుంచి యాక్టివ్ అండి ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఫస్ట్ నుంచి ఉన్నాయి ఐ షో యూ ద ఫోటోగ్రాఫ్స్ చిన్నప్పుడు సినిమాలు బాగా చూస్తారా మీరు సినిమాలు చూడండి మళ్ళీ సినిమాలు చూడండి డాన్స్ అంటే చాలా ఇష్టం పిచ్చి 9th వరకు నేను డాన్స్ చేసేదాన్ని భరతనాట్యం చేశాను కూచిపూడి నేర్చుకున్నాను బట్ తర్వాత స్టడీస్ బిజీలో ఇంకా అసలు అది వదిలేశాను సో ఇప్పటికీ డాన్స్ ప్రాక్టీస్ లేదు ఇప్పుడు ఏం లేదు డాన్స్ యాక్టింగ్ అంటే మనం చచ్చే వరకు యాక్టింగ్ ఉంటుంది డాన్స్ ఎక్కడ మన గ్రిప్ ఉండాలి అది మళ్ళీ నేర్చుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏవైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అందులో మీ రోల్స్ ఎలా ఉండవు ఐ మీన్ అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ ఆర్టిస్ట్కి చూస్ చేసుకునే అంత ఉండదు అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ మేల్కి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి ఏమో నాకు అది ఐడియా లేదు ఫీమేల్కి నేను ఇలా చేస్తాను నాకు ఇలానే కావాలి అని అడిగే అంత అయితే రాలేదు ఇంకా ఏమన్నా అమ్మాయి బాగా చేసిందంటే అలాంటిదే ఇంకోటి అడుగుతున్నారు ఓకే సో అందులో చేసింది కదా అది బాగుంది కదా అలా బట్ ఆ ఇనిషియేషన్ ఎలా వస్తుంది అంటే అది డైరెక్టర్ స్కిల్ బట్టి ఉంటుంది ఒక ఈ అమ్మాయితో చేయించుకుందాము మనం చేయించుకున్న డైరెక్టర్ డేర్ చేయాలి అంతే ఏదైనా డైరెక్టర్ స్కిల్ చేయించుకోవచ్చు ఈ అమ్మాయి చేయగలుగుతుందేమో ఒకసారి చూద్దాము ఏముంది చాలా మనం చూస్ చేసుకోవడం అంటూ కష్టం నాకు ఇదే కావాలని నేను చాలాసార్లు అడిగి చూశాను మనకు అది ఎవరు సో మీకు ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తే మీరు చేయగలరా ఎందుకు చేయలేము ఒక సీన్ చేసేది 10 సీన్లు చేస్తాము మీరు వాటికి ఐ మీన్ హోప్ పెట్టుకున్నారా ఫుల్ లెంగ్త్ పెట్టుకున్నాము వస్తే ఎప్పుడు చేద్దామని రెడీగా ఉన్నాం అందుకే వెయిటింగ్ ఓకే సో ఈ బిగ్ బాస్కి మీకు ఆపర్చునిటీ వచ్చింది నేనే వెళ్ళాను బిగ్ బాస్ చేస్తాను కొద్ది రోజులు వెళ్ళిపోతాను రిహాబిలిటేషన్ లెక్క అని నేనే ట్రై చేశాను వాళ్ళేం అడగలేదు హ్యాపీగా ఫోన్ ఉండదు ఏ గొడవ ఉండదు టైం తెలీదు వాళ్ళు ఒక టైమింగ్ చెప్తారు మంచి తినడం పడుకోవడం అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం దిస్ ఇస్ నథింగ్ బట్ రిహాబిలిటేషన్ సో అమ్మయ్య వెళ్ళిపోదాం కొద్ది రోజులు ఎందుకులే ఈ టెన్షన్లో అనుకున్న టైంకి బట్ ఐ హ్యావ్ టు గెట్ నాకు లక్ లేదు అనుకున్నాను వదిలేసాను అంతే రిజెక్ట్ అయ్యాను ఇంకెందుకు అవన్నీ ఏమనలేదు మంచి అప్రోచే చూద్దాము అని అన్నారు బట్ మనకన్నా బెటర్ ఇంకా వాళ్ళకి దొరికారు
సో ఓకే నెక్స్ట్ సీక్వల్ ఉంది కదా, ఇంకా 4 ఉంది 5 ఉంది, అప్పటికేమన్నా మనకి టైం బాగుండి మంచిగా నువ్వే రామ్మా అని చెప్పి పిలిస్తే అప్పుడు వెళ్తా. అంటే ఒకవేళ మీరు బిగ్ బాస్కి వెళ్తే మీకు మూవీ ఆపర్చునిటీస్ ఏమైనా ఆ టైంలో వస్తే చేయలేకపోతారు? ఓ మనకి రీప్లేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేనేం ఫీల్ గాను. అంటే మీ ప్రిఫరెన్స్ మూవీస్ ఆ బిగ్ బాస్ అని అప్పుడు మీరు అనుకోలేదు? అప్పుడు బిగ్ బాసే అనుకుంటాను, ఎందుకంటే మూవీస్ ఏంటంటే మనం చూస్ చేసుకున్నా కానీ అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటాయో ఉండవో ఇది ఎప్పుడో వస్తుంది. బట్ బిగ్ బాస్ ఏంటంటే డైలీ చూస్తారు కదా, దీనికి వచ్చినంత ఫేమ్ ఇంకా మామూలుగా రాదు. అందులో మీరే చెప్పండి, బిగ్ బాస్ 1 2 ఓకే 1 అంటే వదిలేండి, అందరూ సెలబ్రిటీసే ఉన్నారు. బట్ బిగ్ బాస్ 2 వచ్చినప్పుడు కామన్ మ్యాన్ వచ్చారు, వాళ్ళు ఎవరికి తెలుసండి. సో అట్లీస్ట్ నీకు కొంచెం తెలుసు, ఆ కొంచెం తెలిసింది ఇంకొంచెం తెలుస్తుంది, చిన్న హోప్. సో మీ గోల్ మూవీస్లో ఫేమస్ కావాలన్నా లేదంటే? ఏ మూవీస్లోనే ఫేమస్ అవ్వాలని, బిగ్ బాస్లో ఫేమస్ అవ్వాలని కాదు, ఆప్షన్ వస్తే బిగ్ బాస్కి ఒక టిక్ కొట్టుకుంటాను. సో అక్కడ నుంచి మళ్ళీ మెల్లగా మూవీస్ అట్లా క్యారీ చేసుకో. అక్కడ ఏంటంటే తెలిసిపోతుంది మనం ఎవరికి ఓకే ఈ అమ్మాయి ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అన్నది అందరికి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. సినిమాలు ఏంటంటే కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు. ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా అందరు చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, క్రేజ్ వల్ల చాలామంది చూశారు, చూసిన వాళ్ళే 10 సార్లు చూశారు, మిస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ ఏంటంటే చూడని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు, ఒకరు నోట నోట మౌత్ క్యాన్ అన్నది ఒకటి ఉంటుంది మనకి, అది ద బిగ్గెస్ట్ పబ్లిసిటీ అసలు. అది అలా అన్నాను అంతే, మీరు మళ్ళీ వేరేలాగా వేయకండి ప్లీజ్, సినిమాకే ఛాన్స్ ఇస్తాను. రెండు పక్క పక్కన పెడితే అప్పుడు చూపెట్టేసరికి నేను బిగ్ బాస్కి అప్పుడు ఇస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే నేనే వెళ్ళి అడిగాను వాళ్ళకి నాకు ఛాన్స్ వస్తుందా ట్రై చేయొచ్చా ఏంటి దీనికి మనం ఏం ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని నేనే వెళ్ళాను. చాలా ఓకే. సో మీరు మధ్యలో మూవీస్ ఇప్పుడు ఓవరాల్ ఎన్ని మూవీస్ తీసారండి? 50 స్మాల్ అండ్ బిగ్ బడ్జెట్ అన్ని కలిపి 50. ఓకే. సో మీరు మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పుడు అంటే మీ ఫేస్బుక్ పోస్ట్ కూడా చూస్తుంటాను, కొంచెం మీరు ఎట్లా అంటే కొంచెం ఏమంటారు కాంట్రవర్సీ క్రియేట్ చేసే పోస్ట్లు పెట్టడం కానీ, కాంట్రవర్సీ అంటే లేదంటే వాష్రూమ్లో పిక్ తీసుకొని పెట్టుకోవడమే కాదు, ఎట్లా వెళ్తారండి మళ్ళీ దానికి నువ్వు వాళ్ళ బాత్రూంలోకి ఎందుకు వెళ్ళావండి, నేను ఎందుకు వెళ్తాను, అది యూనిసెక్స్, అది కూడా తెలియనివాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, వాడు ఫేస్బుక్ ఎలా వాడుతున్నాడు నాకు అర్థం కాలేదు. సో అట్లా ఈవెన్ రోడ్డు మీద చూస్తాం పబ్లిక్ యూరినేషన్, అండ్ పబ్లిక్ యూరినేషన్ నాకు ఎందుకు అస్సలు నచ్చదు, వేరే ఏదన్నా ఐ యాక్సెప్ట్, జంపింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్, నా ఓవర్ స్పీడ్ ఉన్నాయి నా కార్కి కానీ జంపింగ్స్ ఎప్పుడు లేవు, అది కూడా ఎక్కడో హైవే మీద. నాకు తర్వాత తెలిసింది ఓకే హైవే మీద కూడా లిమిట్ ఉంటుంది అని, ఆఫ్టర్ దెన్ ఐ నెవర్ గెట్ దట్ వైలేషన్స్ ఎప్పుడు రాలే నాకు, ట్రాఫిక్ వైలేషన్స్ తర్వాత బంద్ అయిపోయింది. ఓకే దట్స్ ద ఫస్ట్. సో ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఎవరైనా సపోర్ట్ ఉన్నారా అండి? అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక 50 మూవీస్ సపోర్ట్ అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ ఇంకా నాకు బిగ్ సపోర్ట్ అండి. ఆర్టిస్ట్లో ఎవరైనా? ఆర్టిస్ట్లు ఎవ్వరు లేరు, అమ్మాయిలు అస్సలు ఎవరైనా అస్సలు కలవరు, ఏదైనా రోల్ కనబడడం వెంటనే అబ్బా అంత లేదండి, అది కనబడిందంటే దీనికి ఎప్పుడు నేను చెప్పకుండా ఉండాలి, దీనికి ఎట్లా తెలియకుండా మనం మేనేజ్ చేయాలని, మరి అంతే కదా వాళ్ళకి వస్తుందని వాళ్ళు థింక్ చేస్తారు కదా, వాళ్ళకి రాకపోతే ఇంకో దానికి కూడా ఎందుకు రావాలి అని ఆలోచిస్తారు, కానీ దానికి రాని పోనీలే అని ఎవరు అనుకోరు. బట్ నేను మాత్రం చాలా మందికి నేను మెసేజ్ చేశాను చాలా మందికి, ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ ఎవరో అంటుంటారు, మదర్ క్యారెక్టర్స్ నాకు ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న ఆర్టిస్టులు, వాళ్ళకి చెప్తాను ముందే చెప్తా చిన్న బడ్జెట్ అండి, వాళ్ళు డబ్బులు ఇయ్యరు మీకు ఓకే అంటే వెళ్ళి అప్రోచ్ అండి, దిస్ ఇస్ నాకు ఒక్క కాల్ కూడా రాలేదు, ఒక్క కాల్ కూడా రాలేదు, 50 సినిమాల్లో ఉన్నారు కదా ఒక్కరు కూడా. నేను చేసిన అన్ని హీరో కాంబినేషన్స్, హీరోలు మనకెందుకు రికమెండ్ చేస్తారు? సింపుల్ లాజిక్, నేను చేసిన దగ్గర ఫ్యామిలీ రోల్స్ అంటే నేను చేసిన అలాంటిది ఫ్రెండ్స్ ఉండి, అలా అంటే షాడో ఒకటి చేసా బంచ్లో, రెబెల్ చేశాను బట్ రెబెల్ నాకు అప్పుడు వెరీ బిగినింగ్ కాబట్టి నాకు అసలు అక్కడ ఫ్రెండ్స్ కూడా తక్కువ, తక్కువ ఏం కాదు ఒకటి ఉంది కానీ, బట్ అక్కడ కూడా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, ఇంక నేను అది లైట్ తీసుకున్నా. మళ్ళీ సుప్రీం సినిమా చేసా ఒక ఫ్యామిలీ అని, ఇంట్లో దయ్యం నాకేం భయం, నేను చేసిన బంచ్ ఫిలిం బంచ్తో ఉన్న ఫిలిం ఏదైనా ఉందంటే ఈ 4 ఫిలిమ్స్ నేను పిక్ చేస్తా, ఇక్కడ ఉన్నారు కానీ బట్ వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు సుప్రీం ఉందంటే అక్కడ సీనియర్ ఆర్టిస్టులే ఉన్నారు అందరూ, సో నాకు వాళ్ళు చెప్పేది ఏం లేదు. ఆర్టిస్టులు ఇట్లా ట్రయల్స్ చేసుకునే వాళ్ళు ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి, ఐదర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదంటే వాళ్ళు వచ్చి ఛాన్స్ అవసరం. ఫ్యామిలీ సపోర్ట్ టూ మచ్ అండి, ఇండస్ట్రీ అండి, ఇండస్ట్రీలో అస్సలు లేదు,
లేదంటే షూట్ లేదనుకో, షూట్ లేదనుకో, షాపింగ్కి వెళ్తాము, సినిమాకి వెళ్తాను, తిరిగేసి వచ్చేస్తాను, పడుకుంటాను, నిద్ర వచ్చే వరకు షాపింగ్ చేస్తాను. షాపులు మూసేసి వెళ్ళండి అమ్మ అన్న వరకు ఉంటాను, వెళ్ళి వచ్చేసి పడుకుంటా, తినేసి పడుకుంటాను. మీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నీ సెపరేట్ సర్కిల్? నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు కానీ ఇద్దరు ముగ్గురు బాయ్సే ఉన్నారు, గర్ల్స్తో నేను పెట్టుకోదలుచుకోలేదు. ఒకటి రెండు రోజులు పరిచయం అయి మాట్లాడాను కానీ వద్దురా బాబు దీనికంటే మో పిల్లలే బెటర్ అనిపించింది. సో వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ టైం ఉంటుంది మనకి, సో లిమిటెడ్ టైం వరకు మనం మాక్సిమం సినిమాకి వెళ్తాము, షాపింగ్కి వెళ్తాం, అరే కొంచెం తోడు రావా అంటాం, తీసుకెళ్తాం, తిరిగేసి వస్తాం, అయిపోతుంది అక్కడితో కథం. బాయ్స్ ఉన్న ప్లస్ ఏంటంటే బడ్జెట్ కూడా మనం హ్యాపీగా డివైడ్ చేసుకోవచ్చు, నువ్వు ఇంత తిన్నావు నేను ఇంత తిన్నాను, నీది నువ్వు కట్టు నాది నేను కడతా, మనకి అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అమ్మాయిలతో అది కుదరదు, అమ్మాయిలతోనే అలా ఉంటుంది అసలు. బాయ్స్ అంటే మోస్ట్లీ ఏమంటారు అంటే నేను కట్టదే అంటారు, నేనే పెడతా అని చెప్పేసి వచ్చేసరికి అలాంటి ఫ్రెండ్స్ లేరు, ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. అచ్చా అచ్చా. సో ఇద్దరం డివైడ్ చేసుకొని నువ్వు అది పేటిఎం చేయి, నేను ఇది పేటిఎం చేస్తా, అయిపోయి. సో మీరు మధ్యలో హెచ్ ఏవి చేసుకున్నారు ఎందుకంటే? కోపం వచ్చి చేసుకున్నా. కోపం ఎందుకండి? ఏమో కోపం. కెరియర్ పైన, మీ హెయిర్ స్టైల్ పైన, లేకపోతే అసలు అర్జున్ రెడ్డి చూసిన తర్వాత అందరూ అదో డిఫరెంట్ ఇట్లా బ్లాక్ ఎలా పెట్టు ఇమాజిన్ చేసేసుకున్నారు అందరూ. బట్ తర్వాత అన్నీ నాకు కంటిన్యూగా అవే రోల్స్ అడుగుతూ వచ్చారు, మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే అరే అది వేరమ్మా, అందులో కూడా నేను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయలేదు సీన్ ఇట్ సెల్ఫ్ అది. బట్ ఆ సీన్ కూడా నాకు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా ఒక డ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అతను. బట్ మీరు చేసేదాన్ని కానీ చేసేదానికి సంబంధం లేదు, అరే దాన్ని ఎందుకు రిఫర్ చేస్తారని చెప్పి అలా కోపం వచ్చి ఇట్లనే ఒకళ్ళు అన్నారు, నీ హెయిర్ స్టైల్ అట్లా ఉంటుంది ఇట్లుంటుంది అని అంటే అదే తీసి మొత్తం షేవ్ చేసేసుకున్నా ఇంటికెళ్ళి. హెయిర్ స్టైల్ అంటే మీ హెయిర్ స్టైల్ చూసి గుర్తుపడుతున్నారనా లేకపోతే? గుర్తుపడుతున్నాను. ఇంకా ప్లస్ నాకు ఒక డైరెక్టర్ అట్లా మాట్లాడేటప్పటికి అరే దీనికి విగ్గు పెట్టుకోవాలి. వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్ కోసం వచ్చారండి? వాళ్ళ ఫిలిం లో సమ్ వాంప్ రోల్ ఉంది, ఫుల్ లెంత్ అలాంటి రోల్స్, ఫుల్ లెంత్ ఉంది, ఒక దాంట్లో లెస్బియన్ రోల్ అని ఇంకా అట్లా మాట్లాడడం మొదలు పెడితే చిచి అసలు కాదు మనం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కోపం వచ్చింది, ఇంకెవరి మీద చూపిస్తే ఫోన్లు అన్ని పగలు కొట్టుకున్నాను, నాకే మళ్ళీ బ్యాండ్ అయింది, మళ్ళీ ఫోన్ కొనుక్కోవాలి. అది మీ ప్రాబ్లం కాదు కదండి, వాళ్ళు మిమ్మల్ని అలా చూసినా ఆ టైంకి అంత కంట్రోల్ ఉంటే ఎందుకు ఈ పాటికి నేను కూడా మంచి లెవెల్కి వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా. అంతే సినిమా అట్లా కంటిన్యూగా వచ్చేటప్పటికి ఇంకా అలా అయిపోయింది. ఇంకా తర్వాత 1.5 ఇయర్ నాకు హెయిర్ పెరగడానికి టైం పట్టి మళ్ళీ ఇప్పుడు. సో అప్పుడు దానివల్ల మళ్ళీ ఆపర్చునిటీస్ పెండింగ్ అదే పీరియడ్ ఆ 1.5 ఇయర్. అదే. సో ఇంట్లో వాళ్ళకి ఏం ఆన్సర్ చేసుకున్నారండి? ఏం చెప్పలేదు, షూట్ ఉంది, షూట్కి వాళ్ళు షేవ్ చేయమన్నారు అని. ఇంట్లో ఫుల్ రౌండ్ లైన్. సో అప్పుడు లేరు ఇంట్లో ఎవరు. సో అప్పుడు అలా చెప్పాను, షేవ్ చేసుకోమన్నారులే, మళ్ళీ వాళ్ళు ఇస్తారులే, ఏం కంగారు లేదు, వాళ్ళకి అలా కావాలని విగ్గు పెట్టుకోవచ్చు కదా అండి, అన్ని విగ్గులతో కుదరవు, సీజీలకి అయితే ఇంత ఇంత అవుతుంది అంట అని చెప్పాను. ఓకే ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి, వెల్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కాదు అప్పర్ మిడిల్ క్లాస్. మా ఫాదర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, బట్ బేసికలీ ఈజ్ అ టీచర్. మదర్ హౌస్ వైఫ్, ఒక అన్న, నేను. పెయిన్ఫుల్ బ్రదర్ అంటారు కదా అలా, బట్ మంచోడు, ఏమన్నాడు నాకు అర్జున్ రెడ్డి సపోర్ట్ చేశాడు. అందరు వచ్చి మా ఫాదర్ దగ్గర ఏ అట్లా చేసింది, మీ పాప ఇట్లా చేసింది అంటే మా ఫాదర్ బాగా టెన్షన్ పడ్డారు, ఇది ఎందుకు ఇట్లా చేసింది అది అంటే, లేదు నాన్న దానికి ఇలాంటిది ఇంకొక 2-3 పడితే అన్ని గమ్ముకి ఇంట్లో కూర్చుంటే షాపింగ్ అందు ఏమనదు, అందరు గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తారు, సైలెంట్ ఇంట్లో కూర్చుంటుంది గమ్ముగా ఉంటుంది అని. వాళ్ళకి బాగా ఈజీ ఇస్తా, బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం, నాకు కాళ్ళకి అసలు చక్రాలు ఉన్నట్టే ఇంట్లో ఉండను ఎక్కువ. అందుకే 1.5 ఇయర్ టార్చర్ పడ్డాను నేను, సినిమాలు లేక ఎందుకు టెంప్ట్ అయి కట్ చేసుకున్నానా, అరే ఇంకొంచసేపు ఉండొచ్చు కదా, గెటప్ లో రోల్స్ ట్రై చేయాల్సింది రాలేదు, నేను ట్రై చేశాను. అదే చెప్పాను కదా, మనం చూస్ చేసుకునేది లేదు ఇక్కడ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ హ్యావ్ టు చూస్ అస్, మనం చూస్ చేసుకుందాం ఈ రోల్ చేద్దామని అనుకునేంత ఇంకా కాదు, ఆ స్టేజ్ లేదు ఇంకా. మేబీ ఆ ఫోటోస్ మీరు ఎక్కడైనా పబ్లిష్ చేసి ఉంటే? అసలు పబ్లిష్ చేయడానికి భయపడ్డాను నేను, ఎందుకంటే నేను కమిట్ అయిన ఫిలిమ్స్ ఉన్నాయి అప్పుడు, 4-5 ఫిలిమ్స్ ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాయి. ఆ టెంప్టేషన్ లో నాకు గుర్తులేదు ఆ సినిమాలు, ఈవెన్ కొబ్బరిమట్ట, పేపర్ బాయ్, ఇలా చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. ఇందులో లీడ్ రోల్స్? లీడ్ రోల్ కొబ్బరిమట్టలో ఆయనకి ఎల్డర్ సంపూకి నేను వైఫ్ అనమాట, ఒకటే వైఫ్, అది పోయింది. విగ్గు పెట్టి మేనేజ్ చేశారు కానీ బట్ కాండదు, కష్టమైంది. మళ్ళీ తర్వాత ఆ సినిమా ఒక 5 సంవత్సరాలు ఏమైనా జరుగుతుంది, అది నాకు ఈ లోపు జుట్టు వచ్చింది, మళ్ళీ తర్వాత విగ్గు పెట్టుకొని మళ్ళీ నీట్గా చేశాను ఒకరోజు షూట్. సో అలాంటి సినిమాలకు ఓకే, బట్ ఇలాంటి సినిమాలకు కష్టం.
పేపర్ బాయ్కి నాకు మైనస్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా సంపత్ గారికి మళ్ళీ ఏమైనా మెసేజ్ చేయాలంటే భయం అవుతుంది, ఆయన మళ్ళీ ఇది గుర్తు తెచ్చుకుంటాడేమో అని. అంటే జస్ట్ నార్మల్గా చేసేసుకున్నారా లేదంటే ఏదైనా హెయిర్ స్టైల్ ట్రై చేయడం? చిచ్చిచ్చి కట్ చేయడమే, ఇంకా కత్తెర తీయడం కట్ చేయడం అది అనీవెన్గా అయింది. మళ్ళీ పార్లర్కి వెళ్ళి మొత్తం షేవ్ చేసేవయ్యా స్వామి అని చెప్పి షేవ్ చేయించుకున్నాను. తెలిసిన వాళ్ళే కొంచెం షేవ్ చేయను, వాడు నాకు ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఈ జుట్టు ఏంటి ఇవేంటి అని. మొత్తం మనం ఇంట్లో చేసుకుంటే ఎలా చేసుకుంటాం, పిచ్చుక పిచ్చుగా చేసుకుంటాం. అనీవెన్ అనీవెన్ అయిపోయి లెగ్స్ పోయి ఏదోదో అయింది. ఆయన చక్కగా నీట్గా మొత్తం షేవ్ చేసింది, దీన్ని ఎలా చేయాలో అర్థం కాలేదండి అన్నాడు. షేవ్ చేసే మొత్తం అన్న అట్లా షేవ్ అయింది. ఓకే, సో మీకు ఒకవేళ ఒక డ్రీమ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్తో నేను చేయాలి, ఈ డైరెక్టర్ మూవీలో యాక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ఎవరైనా ఉన్నారండి మీ ఫేవరెట్ డైరెక్టర్ కానీ ఇండస్ట్రీ? ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నా కానీ మనకి కెరీర్ ఉన్న డైరెక్టర్స్ కావాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళేమో తుస్సు అనిపించే సినిమాలు తీస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దులే. మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న డైరెక్టర్స్ ఉంటున్నారు, ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, దే హ్యావ్ టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ, సో వాళ్ళు తెస్తున్నారు. సో మనం చెప్పలేం ఇదే డైరెక్టర్తో మనం చేయాలి అని. నేను అలా అనుకున్నాను ఫేమస్ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ చేయాలి అని. అంటే ఎవరితో చేయాలనుకున్నారు? అంటే మీరు చాలా మూవీస్ తీశారు కాబట్టి. బాహుబలి సార్, అదే రాజమౌళి గారు, అట్లా బోయపాటి సార్తో కూడా వర్క్ చేశాను దమ్ము ఫస్ట్ సినిమా. ఓకే, మళ్ళీ రిపీట్ అవుదాం అనుకున్నా కానీ బట్ ఛాన్స్ రాలే నాకు. అందరూ ఉన్నారు. నాకు బాలాగారిది చేయాలని అనుకున్నా తమిళ్లో, చాలా ట్రై చేశాను. సేమ్ అర్జున్ రెడ్డి తీస్తున్నారంటే సేమ్ రోల్ మళ్ళీ చేద్దామా అడుగుతారా అని, ఎవరైనా ఉన్నారా అని బాగా ట్రై చేశాను కానీ బట్ డైరెక్టర్నే తీసేశారు ఇంక మనం ఎందుకు. సందీప్ రెడ్డి వంగగారి గురించి, అబ్బా హీస్ అ డైనమిక్ డైరెక్టర్. ఓకే, అసలు ఆయన గురించి ఇది మైనస్ అని చెప్పడానికి లేదు ఎవ్రీథింగ్. తను మీకు ఈ రోల్ చెప్పినప్పుడు ఎలా కన్విన్స్ చేశారు? కన్విన్స్ ఏం చేయలేదండి, నేను కన్విన్స్ అయ్యా బికాస్ ద డైరెక్టర్ నెరేట్స్ ఇన్ దట్ వే నీట్గా. అమ్మ ఇది సాంగ్, ఇలా సాంగ్ ప్లే అవుతుంది, మీరు ఇలా వస్తారు, హీరో ఇలాంటి కైండ్ ఆఫ్ మూడ్లో ఉంటాడు, దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్గ్రౌండ్లో ఇలా సాంగ్ ప్లే అవుతుంది, మీరున్న దగ్గర మేము తీసింది మొత్తం అంతా ఒక ఆర్టిస్టిక్ వేలో మేము తీస్తాము, ఇందులో ఏం చూపించేది లేదు ఏం లేదు, సీన్ మూడ్ ఇలా ఉంటుందని చెప్పారు. ఓకే సార్, ఐఎమ్ ఇంప్రెస్డ్, ఐ డూ. నేను నా చేతితో నేను ఎవరిని రిజెక్ట్ అని చెప్పి నా నోట్ ఎవరిని రిజెక్ట్ ఎవరు? సందీప్ సారా, ఆయన హిందీ చేశారుగా బట్ హిందీ లెవెల్కి నేను ఎక్కలేదేమో పిలవలేదు. నేను అడిగాను ఎవరు చేస్తున్నారు సార్ అంటే సమ్ మోడల్ అని చెప్పి చెప్పారు, అమ్మాయి నెస్కేఫే యాడ్ ఏదో చేసిందని చెప్పారు. ఓకే, మేబీ మళ్ళీ ఉందంటున్నారు కదా తెలుగులో నెక్స్ట్ పెద్ద హీరోతో ఉంటే చూడాలి. మ్యాక్సిమమ్ ఐ రిపీటెడ్ విత్ ద డైరెక్టర్స్, నేను చేసిన డైరెక్టర్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాను నేను ప్రతి సినిమాలో. ఓకే, చూడాలి. సో మీ ఫేవరెట్ హీరో అండి టాలీవుడ్లో, తనతో మూవీ చేయాలని ఒక డ్రీమ్ కానీ లేదంటే మూవీస్? డ్రీమా? డ్రీమ్ అంటే ఇక చిరంజీవి గారు ఉన్నారుగా, నేను వచ్చినప్పుడు ఆయన ఒకటి అయిపోయారు ఇండస్ట్రీకి అని టాక్, అప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాను అరే అనుకున్నా. బట్ నా లక్ ఏమో కానీ హీ కేమ్ బ్యాక్ మళ్ళీ ఖైదీ 150. అది చాలా ట్రై చేశాను ఖైదీ 150కి, అందరినీ అడిగి ప్లీజ్ ప్లీజ్ చేస్తాను చేస్తాను, నాకు డబ్బులు ఏమో నేను వచ్చి చేసిపోతా అన్న. కలిసారండి? లేదు రాయా, నాకు ఛాన్స్ రాలేదు అసలు, అక్కడి వరకు కూడా నేను వెళ్ళలేదు. టు బి ఫ్రాంక్ రోల్స్ లేవని చెప్పారు, సో లేనన్నప్పుడు నేను ఎక్కువ ఫైట్ చేయను నాకు పెట్టండి అని చెప్పి. ఇంకొకటి ఐరాక్ కూడా వెళ్ళాను కానీ అప్పుడు నాది మరీ బాబ్ కట్, అదే ట్రెండ్ నడుస్తుంది బట్ ఆ సినిమా డిఫరెంట్ జోనర్ కదా, సైరా అన్నది విగ్ పెట్టుకోవాలి వాళ్ళు. ఫస్ట్ మనకి ఒక డైరెక్టర్ చూడంగానే ఎందుకు ఆ సార్ది నేను చేసినాను కదా రేస్ గురం చేశాను సార్ ఫిలిం మంచి హిట్, బట్ నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు సార్ని అప్రోచ్ అవ్వాలి మాట్లాడాలి అని అంటే, బట్ మనకు యాక్ట్ అయి ఉండాలిగా అందులో రోల్ కూడా. సో ట్రైబల్స్ అన్నారు, తర్వాత ఇట్లా ఉంటుంది డల్ మేకప్ అని అన్నారు. సో చిరంజీవి గారు అంటే ఎవరికైనా ఫేవరెట్ హీరో అండి? చిరంజీవి గారు కాకుండా రామ్ అంటే ఇష్టం నాకు, రామ్ అంటే ఇష్టం మీ అందరికీ తెలుసు. అందుకే నాకు ఇస్మార్ శంకర్ చూడంగా నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఏంటి అట్లున్నాడు, వాలే అస్సలు వాలేదు, ఎంత స్మార్ట్ ఉంటాడు అయితే అట్లా నల్లగా మేకప్ చేసి వాడు యాక్సెంటే మారిపోయింది అసలు. అంటే ఒక రగ్డ్ రోల్ అనుకోవచ్చు అండి,
కరెక్టే కానీ మాలాంటి వాళ్ళకి అది సెట్ క్యారెక్టర్కి ప్రొఫెషనల్గా థింక్ చేసి అప్పుడు ఏం చేశాడు అనుకుంటాను బట్ ఇట్స్ పర్సనల్ టచ్ కదా అది పర్సనల్ ఫీలింగ్ ఏదండి రామ్ ఎలా ఉంటే మీకు బాగుంటారు అంటున్నా వాడు ఎలా ఉన్నాడు అలా ఉంటేనే బాగుంటుంది కొత్త కొత్త గెటప్లో అసలు బాగోడు ఇప్పుడు చూడండి హలో గురు ప్రేమ కోసమే కానీ జగడం కానీ ఇవన్నీ ఎంత బాగున్నాడు జగడం కూడా ఇట్స్ అలాంటి కైండ్ ఆఫ్ రామ్తో అంత మంచి ఆపర్చునిటీ మీకు కర్ణాకరన్ గారు అక్కతో ఎలా చేస్తాను నేను వాడు వచ్చి అక్క అక్క అంటే అసలు ఇది రామ్ చూసిన సారీ బట్ రామ్ వచ్చి అక్క అక్క అంటే అదే చేస్తాను కానీ ఈ క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ అసలు రామ్కి అంటే లేదు అంటే ఇక సినిమాకి ఏడీగా పనిచేసి ఆయనతో అలాగ ఆయనకే స్క్రిప్ట్ ఏదైనా డైలాగులు చెప్తానుకో లేకపోతే ఏదో వంకతో అట్లా వెళ్ళి వస్తాం కలుస్తూ ఉండాలి తప్ప ఓకే సో రామ్ గారికి గారి ఫేవరెట్ మూవీ మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ నాకు ఆడు అన్నీ ఇష్టమే అన్ని మూవీస్ ఇష్టం అన్నీ ఇష్టం జగడం మై మోస్ట్ ఫేవరెట్ అంటే మీకు అంత డీప్ ఇంట్రెస్ట్ యాక్చువల్ రామ్ని అంత బాగా చూపించినందుకు నేను సుకుమార్ గారిని కూడా అడో చేయడం స్టార్ట్ చేశాను అంటే మీకు పరిచయం ఏమన్నా ఉందా అండి రామ్ గారితో ఇంతకుముందు ఎప్పుడు కానీ ఆయన బేసిక్గా ఆయన లైఫ్ స్టైల్ అది నాకు నచ్చుతుంది ఈజ్ వెరీ సింపుల్ వెరీ నీట్ వెరీ కైండ్ పర్సన్ కానీ లేదంటే వెరీ జోవియల్ నాలాగే అతనికి సినిమాల్లో ఫ్రెండ్స్ తక్కువ చాలా కొన్ని కొన్ని మ్యాచింగ్స్ అయినాయి అందుకని ఓకే అంటే మీరు ఇంత కనెక్ట్ కావడానికి ఐదర్ ఊరు సేమ్ లేదండి బట్ బేసిక్గా ఆయన సినిమాలు కూడా పెద్దగా ఏం లేవు కానీ బట్ ఒక పర్సన్ ఒక మనం చూసినప్పుడు బాగున్నాడు అని అనుకుంటాం కదా ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే బికాస్ ఆఫ్ అర్జున్ రెడ్డి అట్లా సో బిగ్ బాస్ కాంట్రవర్సీస్ అవుతున్నాయి కదండి సో మీరు కూడా రీసెంట్ కాస్టింగ్ కోచ్ పైన క్లియర్ కట్ ఇచ్చారు అవును సో దాని గురించి మీరు ఏమంటారు బిగ్ బాస్ గురించా ఫస్ట్ బిగ్ బాస్ గురించి చెప్పే ముందు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి గర్ల్స్ ఆర్ లైక్ ది డ్యామ్ షేర్ అంటే మేము ఏదన్నా చేస్తాం అంటే మేము ఎక్కడికన్నా రీచ్ అవ్వగలుగుతాం మేము మూవ్ ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి ఇది వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని మాట్లాడుతుంటారు కదా సో వెన్ యు ఆర్ వెరీ బిగ్ వెరీ స్ట్రాంగ్ మీరు అక్కడ జరిగినప్పుడే షేర్ ఇచ్చేసేయండి అక్కడే మీరు రియాక్ట్ అవ్వకుండా మీకు రాలేదని చెప్పి మీరు తర్వాత మాట్లాడడం అన్నది ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు యాజ్ ఇఫ్ కాస్టింగ్ కోచ్ కూడా అంతే చెప్పాను నేను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎందులో అన్నా ఉంటుంది ఇప్పుడు సో ఫార్ ఇప్పుడు మనకి ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నారో the same person have given too many interviews like I'm this I'm that and nen ila maatladtan nen ala maatladtan na boys ekku friends like nen cheppinattu ala unnappudu nu akade react avu avutalu unnadu kuda boy e kada nu appude maatladu neeku anni ayipoyi anni chesina ledhu neeku sex violation ayindi man jarigindi ani annaru in what way either physically or in like psychology I mean neeku emanna calls lo maatladara idi ఎవ్రీవన్ హ్యావింగ్ ట్యాపింగ్ అంటే కాల్ రికార్డ్స్ ఉన్నాయి అందరికీ ఉన్నాయండి ఎవరు ఇవాళ రేపు చిన్న చిన్న ఫోన్లు పట్టుకోలేరు ప్రతి ఒక్కడికి ఆండ్రాయిడ్ ఉంది ప్రతి ఒక్కడికి ఐఫోన్ ఇంకా అమ్మాయిలు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు అన్ని రికార్డులు చేస్తున్నాం ఇది కూడా రికార్డ్ చేసి ఉంటారు కదా యూ ప్రొవైడ్ ఇట్ అదంతా కాకుండా నీకు అంతా అయిపోయి సెలెక్షన్స్ అయిపోయి ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండ్ నేను కూడా అప్రోచ్ అయ్యున్నాను కాబట్టి దే గేవ్ ఎ వెరీ క్లియర్ ఐడియా సీస్ ద థింగ్ మీకు ఎవరికి మేము కన్ఫర్మేషన్స్ ఇవ్వము అగ్రిమెంట్స్ అయితేనే ద కన్ఫర్మేషన్ సో ఫార్ మీరు దేనికి ఇది అవ్వద్దు అని చెప్పి దే గివెన్ అ వెరీ క్లియర్ కట్ ఐడియా సో అది మైండ్లో వాళ్ళకి తెలుసు ఇది ఉంటుందని తెలుసు సీ నువ్వు సినిమాల్లో ఇంత లైఫ్ చూసిందని ఆఫ్టర్ ఆల్ బిగ్ బాస్కి నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు మై పాయింట్ ఇస్ అంటే వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అయి ఉండొచ్చు ఐ నో ద వన్ ఆఫ్ ద గర్ల్ అందులో ఉన్న ఒక అమ్మాయి నాకు పరిచయమే నేను కాలేజ్ చేసేలాగా ఇట్స్ కన్ఫర్మ్ నేను వెళ్తున్నాను సో అండ్ సో అని చెప్పారు ఓకే సో యు ఆర్ లక్కీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని కూడా నేను చెప్పాను వితౌట్ ఎనీ ఫైనల్ కన్ఫర్మేషన్ నేను అడిగాను వాళ్ళని సో కన్ఫర్మా తను కన్ఫర్మ్ అని చెప్పింది దెన్ నాకు వేరే కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్న జస్ట్ ట్రై సార్ ఒకవేళ స్కోప్ ఉండే అని అంటే దే సెడ్ లైక్ లేదమ్మా వాళ్ళు చూసుకుంటున్నారు అదేదన్నా నువ్వు అసలు ఇక్కడ నమ్మద్దు ఇది ఫైనల్ నీకు అగ్రిమెంట్ చేసి అంతా అయిపోయి రేపు నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు అని నీకు ఒక రూమ్లో పెట్టి మీకు ఉంచుతారు టైమింగ్స్ మీకు తెలియనీరు సో అప్పుడు దాకా కూడా నువ్వు కన్ఫర్మ్ చేసుకోకు అని నాకు క్లియర్గా చెప్పారు ద సేమ్ థింగ్ నాకు చెప్పిన వాళ్ళు నాకు అది బిగ్ బాస్ టీం ఎవడూ తెలీదు నాకు ఇంత క్లియర్గా చెప్పిన వాళ్ళు అలాగే చెప్పరా అండి వాళ్ళకి ఇంత సర్కిల్ ఉంది ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్పరా తెలిసి మీరు వెళ్ళి ఇప్పుడు వైలేషన్ అని అది ఇది అంటే సో మీరు అత్తారింటికి దారేదిలో ఒక సీన్లో ఉన్నారు అవును అంత చిన్న సీనా లేదంటే ఏమైనా లేదు మ్యారేజ్ ఎపిసోడ్ కూడా ఉంది
వాళ్ళు మిలాన్ నుంచి వచ్చిన తర్వాత చేస్తామని చేశారు, కానీ అది కటింగ్ ఎడిటింగ్స్ అన్ని సో వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది. వెళ్ళిపోయింది లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఉన్నాను నేను, అందరు షాక్, ఇదేంటి ఇది ఉంది పవన్ కళ్యాణ్ తో అని. అంటే మీరు అలా చేశారు కాబట్టి అలా లేదు, అత్తారింటి దారిది ఫస్ట్, తర్వాత తర్వాత బట్ అలా సీన్ మొత్తం ఉంది, చేసింది ఒక సీనే అది కూడా అదే హీరోయిన్ తో. మీరు అంటే ప్రతి రోల్ కి హీరోతో చేయడానికి మీరు ప్రిఫర్ చేస్తానని చెప్పేసి? నేను ప్రిఫర్ చేయటం కాదు, వస్తే అలానే చేస్తా, వస్తే అలానే, అలా వస్తేనే చేస్తా. సో పవన్ కళ్యాణ్ గారితో, ఐ మీన్ మీరు ఆ సెట్ లో ఉండడం? పవన్ కళ్యాణ్ గారితో నేను రెండు సినిమాలు చేశాను, ఒకటి కాదు. ఓకే, ఇది ఒక ఎడిటింగ్, ఇంకోటి పెబత్సమైన ఎడిటింగ్, బాబీ సార్ తో ఫిలిం గబ్బర్ సింగ్ 2, పెబత్సమైన ఎడిటింగ్ అది. అసలు ఏముండదండి, స్టాప్ బ్లాక్ ఏదో అంటే సీన్ ఉండదు కదా, అట్లా అనమాట, ఇట్లా కనబడి ఇట్లా స్ప్లాష్ లో ఇట్లా కనబడి ఇట్లా మాయమైపోతా. యాక్చువల్గా పెద్ద సీన్ అది, అది అది రేప్ సీన్ లాగా ఉండింది. హీరో ఇంట్రడక్షన్ అని చెప్పారు, ఓకే అనుకుని అబ్బా అనుకుని చేసా, బికాజ్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. చిరంజీవి తర్వాత మనకి ఎవరు నచ్చుతారు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. బట్ నేను ఖుషి తప్పటి నుంచి ఇద్దరు ఈక్వల్ అయిపోయారు నాకు. ఖుషి అప్పటి నుంచి ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అంటే మన జనరేషన్కి వచ్చేప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో అక్కడ నుంచి నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. అబ్బా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనుకుంటూ వెళ్ళాం. అది కట్ చేస్తే ఆ సీను లేదు ఏం లేదు, నేను అందరి తెగ చెప్పేసుకున్నా, అత్తారింటి దారి ఏం చూసారు ఇది చూడండి, నాది ఇంట్రడక్షన్ సీను బలే ఉంటుంది, అందరు ఎత్తుక్కున్నారంట, మేమేమైనా మిస్ అయ్యామా స్టార్టింగ్? అరే లేదే, మనం టైటిల్స్ నుంచి ఉన్నాం, టైటిల్స్ ముందు వచ్చిందేమో అన్నాను నేను. లేదు లేదు మొత్తం కట్ అయిపోయిందని అన్నారు. సో మరి డైరెక్టర్ గారిని ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఏమంటాం, మెసేజ్ చేశాను సార్, ఇలా పేమెంట్లు అప్పుడే ఇచ్చేస్తారు, డే వైజ్ పేమెంట్స్ కదా మాకు, ఏ డే కాడే ఇచ్చేస్తారు, పేమెంట్ ప్రాబ్లం ఉండదు మాకు, పేమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సీన్ ఉండాలి, సీన్లో ఎలివేషన్స్ ఉండాలి మాకు అంతే, మంచి సీన్ అయితే చాలు. ఇప్పుడంతా మేము ఇలా మారిపోయాం, మాకు డబ్బులు వద్దు బాబు, మాకు కొంచెం కనీసం ఇదన్నా ఇవ్వండి, అట్లీస్ట్ ఈ సినిమా బేస్ చేసుకొని నెక్స్ట్ సినిమాకి మాకు డబ్బులు ఇస్తారు అని. అందరూ డబ్బులు ఎగ్గొడితే కష్టం అనుకోండి, మాకు సర్వైవల్ ఉండాలి కదా. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నారు, కలిసారా అండి ఈ షూటింగ్ సెట్స్? కలిసి మాట్లాడే ఛాన్స్? ఆయన ఎక్కడో ఉండరు, ఆయన అక్కడ ఉంటేనే మమ్మల్ని రానిరు, ఆర్టిస్టులు కూడా రానిరు అక్కడ దగ్గరలోకి, చుట్టూ బౌన్సర్లు ఉంటారు. అంటే నేను ఫ్యాన్ అండి, ఒకసారి వెళ్తానండి, కలుస్తాను. నేనా? మీరు ఆర్టిస్ట్ కదండి, ఆర్టిస్ట్ అండ్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను కదా. అసలు లేదు, నేను ఇప్పటిదాకా హీరోతోని ఫొటోస్ ఎక్కువ తీసుకున్నది లేదు, ఇద్దరే ఇద్దరు తీసుకున్నా, వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు. చిరంజీవి గారిది కూడా నేను ఇంకా ఇండస్ట్రీకి రాకముందు, నో ఇండస్ట్రీకి వచ్చాను నేను అప్పటికి, నాయక్ సినిమా చేశాను చరణ్ గారిది. ఓకే, సరే నేను ఇట్లా మీ బాబుతో సినిమా కూడా చేశాను సరే అంటే అవునా అని చెప్పి ఫోటో తీసుకున్నా, అది ఫ్లైట్లో ఆ ఫోటో ఉంది. ఫోటో ఎక్కడ అంటే డోర్ దగ్గర, ఎగ్జిట్ డోర్ దగ్గర వాష్రూమ్కి వెళ్ళి వస్తుండే, ఎప్పుడొస్తారని వెయిట్ చేసి అక్కడ తీసుకున్నాను. అదే వీళ్ళిద్దరే నేను ఫొటోస్ తీసుకొని, నేను నా అంత ముందే వెళ్ళి అప్రోచ్ అయింది. మళ్ళీ తర్వాత ఈ జనరేషన్ విజయదేవరకొండది, విజయదేవరకొండతో గుండుతోనే, గుండుతో తీసుకుని, గుండుతోనే తీసుకున్నాను. గుర్తుపట్టారు అతను? గుర్తుపడతారుగా, తెలుసు, గీత గోవిందం షూట్ జరుగుతుంది అప్పుడు టెంపుల్లో, అప్పుడు వెళ్ళి తీసుకున్నా. సో వీళ్ళ ముగ్గురుదే నేను వెళ్ళి నాకు ఫోటో కావాలి మీది అని అడిగి తీసుకున్నా. చిన్నప్పటి నుంచి మనకు బాగా నచ్చిన వాళ్ళంటే వీళ్ళే. సో ఇప్పుడు కరెంట్ ఇండస్ట్రీలో నడుస్తున్న ఒక ట్రెండ్ అని అనొద్దు, సో ఒక ఇష్యూ టైప్, ఇప్పుడు ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ అని చెప్పేసి, సో ఇలాంటి ఇష్యూస్ మీరేమైనా ఫేస్ చేశారా? అసలు ఎందుకు ఫేస్ చేస్తాం అవి? ఐ మీన్ మేబీ ఆపర్చునిటీస్ కోసం అని చెప్పేసి. ఆపర్చునిటీస్ కోసం అని అంటే ఆపర్చునిటీ ఇస్తారు, నేను చెప్పాను కదా, నేనే తిరిగి వాళ్ళకి ఇచ్చాను, ఇంకా వాళ్ళని అన్నే అడుగుతారు, నేనే తిరిగి వాళ్ళకి ఇచ్చాను, కావాలంటే మీరు నా పేమెంట్ తీసుకోండి, ఇంత పేమెంట్, మీరు ఇంత మార్జిన్ తీసేసుకోండి. వేరే టైప్లో వెళ్ళాను, వేరే టైప్లో, సీరియస్లీ కొంచెం కోడాక్టర్స్కి ఇచ్చాను, మేనేజర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక పే అనుకుంటారు, సపోజ్ ఒక 20 అనుకోండి, నా చేతికి 15 ఇస్తారు. అంటే అందరికీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా, ఇప్పుడు నాకు 20 కాబట్టి నేను ఆ మాట మాట్లాడాను. వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటాయి కదా, 5,000, 3,000, ఇక వాళ్ళకి వచ్చిందే అంత పాపం, ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చేస్తారు. సో ఏది ఉన్నా కానీ అట్ ద మూమెంట్ మీరు ఫైట్ చేయండి అంతే, మీకు నిజంగా అంత గట్స్ ఉండి మీరు అంత ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీడియా ముందు మాట్లాడే వాళ్ళు, మీరు అట్ ద టైం అక్కడే మీరు ఫైట్ చేయండి. సో మీరు బెండ్ అయ్యారు కాబట్టి వాడు అడగగలిగాడు, ఒకవేళ మీరు బెండ్ అవ్వకుండా వాడి బుద్ధి అంత అనుకొని పోను వాడు అడిగాడు అనుకోండి, మీరు అక్కడే కిక్ స్టార్ట్ ఇచ్చేయండి, ఇంకోసారి ఇంకొకటి అడగాలంటే అట్లీస్ట్ భయపడతాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మొన్న ఈ మధ్య చాలా హల్చల్ చేసింది, ఏమైంది, ఏమన్నా చేంజ్ వచ్చిందా? ఏం చేంజ్ రాలేదు.
ఇప్పటికీ అదే రన్ అవుతుంది. సో అది దానివల్ల ఏం చేంజెస్ రావు. మీరు ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేయండి. వాడు ఎవరికి చెప్పుకోలేడు, ఇప్పుడు నన్ను దన్నిందని చెప్పుకోలేడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా చెప్పడం వల్ల మీడియా ముందు ఏ అది అంతేలే, అది ఇంతేలే అట్లా మాట్లాడతారు. మనం ఆ ఛాన్స్ మనమే చేతిలో రాయిస్తున్నాం. నేను ఎవరికన్నా ఇదే చెప్తాను, మీకు ప్రాబ్లం అయితే మీరు అక్కడే సొల్యూషన్ వెతుక్కోండి, మీరు ఏం చేయగలుగుతారో అక్కడే చేసేయండి రూమ్లో. ఆడు మళ్ళీ ఇంకొకరికి చెప్పుకోలేడు, ఇంకొకరిని అడగలేడు, అడిగితే ఇదేం రియాక్ట్ అవుతుందా అని వాడు భయపడతాడు. అట్లీస్ట్ సింపుల్ నేనైతే ఇదే చెప్తాను. నైస్ అండి. So it was nice talking to you. I wish you all the very best for your future. Thank you. Thanks, Andy. Hi, this is Ajay. Please subscribe Tambola TV. 12 baje lesnama Tambola TV ki subscribe chesnama. Hello, nenu meeda Gangana. Please subscribe to Tambola TV. Hi, I'm Manara Chopra and please subscribe to Tambola TV. Subscribe to Tambola TV. Chakas.